మనమే బయట అనర్థి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ రైతు వేదికల నిర్మాణ కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతూ ఉంది. 13 రైతు వేదికలు జగిత్యాల నియోజకవర్గంలో ప్రారంభమైనాయి. 12 కూడా నిద్దు భీములు అయిపోయి గోడల నిర్మాణం ప్రారంభమవుతూ ఉంది. ఒక్క చోట మాత్రం స్థలం కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల మైతాపూర్ ఒకటే స్లో ఉంది. ఈ రైతు వేదికల కోసం ఒక్కొక్క దానికోసం 22 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దీని ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకునే రైతులు రేపటి నాడు ఇక్కడ సమావేశం కావాలి, సంఘటితంగా ఉండాలి. ఏ పంటలకైతే డిమాండ్ ఉంటుందో ఆ పంటలను పండించుకోవడానికి ఇక్కడి భూములకు అనుగుణంగా పంటలు పండించడానికి ఈ వేదిక ఒక చర్చా వేదిక, నిర్ణయాలు తీసుకునే వేదిక కాబోతుంది. ఈ వేదికలో కూర్చొని రైతులు ధరల విషయంలో కూడా దళారుల బారిన పడి తక్కువ ధరకు అమ్ముకోకుండా ఎప్పటికప్పుడు ఒక కంప్యూటర్ వ్యవస్థ ద్వారా భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా ఏ పంటకు ఎంత ధర ఉన్నది అని చెప్పి తెలుసుకునే అవకాశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి నిర్మాణాలు నియోజకవర్గం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. సారంగాపూర్ మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఈనాడు చూస్తూ ఉన్నాం ఇక్కడ జరిగే రైతు వేదిక. ఇక్కడ ఈ క్లస్టర్కు సంబంధించింది. దీని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు చేస్తున్న సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా వీటి పర్యవేక్షించడానికి నేను వచ్చిన సందర్భంగా మాతో పాటు వచ్చిన సోదరి ఎంపీపీ జమున గారికి, జడ్పీటీసీ మనోహర్ రెడ్డి గారికి, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారు, జిల్లా సభ్యులు మిత్రులు పూల సీని గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లారెడ్డి గారికి, డైరెక్టర్ మాజీ సర్పంచ్ శేఖర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అచ్చకపేట సర్పంచ్ రామారావు గారికి, యూత్ నాయకులకు, రైతులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.